అక్రమ కట్టడాలు తొలగించాలని కౌన్సిలర్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలోని వార్డ్ నంబర్ 7 కౌన్సిలర్ బాలాజీ సూత్రవే నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ నగర్ కు వెళ్ళే దారి వైపు నిత్యం రద్దీగా ఉండే దారిని 30 ఫీట్ల రోడ్డును 10 ఫీట్లు ఆక్రమించుకొని కాంప్లెక్స్ షాపులు కడుతున్నారని విమర్శించారు. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే కొందరు నాపై పోలీసు కేసు పెట్టి భయాందోళనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమ కట్టడాలను ఆపేయాలని డిమాండ్ చేశారు. చెన్నై స్కూల్ కు ఆల్ఫోర్ స్కూల్ కు వెళ్ళే దారికి 30 ఫీట్ల దారి అని మున్సిపాలిటీ నుంచి ఇంతకు ముందు రిజిస్ట్రేషన్స్లలో అన్నిట్లలో నమోదై ఉన్న దాన్ని ఇప్పుడు 22 ఫీట్లకు తెచ్చి కట్టడానికి అక్రమ కట్టడ పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ అధికారులు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వారిపైన చర్య తీసుకోవాలని ఒక సంవత్సరం నుంచి చెప్పినా వాళ్ళు వినకుండా అక్కడనే కట్టేసి రోడ్డుకు అడ్డంగా అక్కడ ఏదైతే మెట్లు కట్టారో దాన్నైనా తొలగించండి అని ఒక కాపీ మేము కోర్టు నుంచి తీసుకొచ్చి ఇస్తే కమిషనర్ గారు కూడా నేను తీసేస్తా అని నాకు కొన్ని రోజులు సత ఇచ్చి ఇప్పుడు మీరు కోర్టు ద్వారానే పోండి అనడంతో నేను గల్లీవాసులకు కాలనీవాసులకు అందరికీ యోక్యం చేసి వాళ్ళు మనం అందరం కలిసి పోరాడితే అది మన రోడ్డు మనకు ఉంటుంది, లేకుంటే మనకు ఫ్యూచర్లో రోడ్డు ఉండదు. ఇంత చిన్న రోడ్డులో మనకు బస్సులు స్కూల్ బస్సులు గిట్ట పోవడానికి రావడానికి కష్టమవుతుందని నేను దానిపైన ఏదైతే కంప్లైంట్ చేశానో దాన్ని నీరుగార్చడానికి నాపైన కుట్ర పన్ని కక్షపూరితంగా ఒక మూడో వ్యక్తి ఈ కేసు చేయించడం జరిగింది. దీనికి నేను భయపడను. ఎలాంటి కేసులు చేసినా కానీ నేను మున్సిపాలిటీ పైన ఏదైతే కంప్లైంట్లు చేస్తున్నానో ఏదైతే ఈ నాల 30 ఫీట్ల నాల పైన కూడా డ్రైనేజ్ కట్టి వాళ్ళు ఇండ్లు అమ్ముకోవడం జరిగింది. దాన్ని కూడా నేను చెప్పడం జరిగింది కమిషనర్ గారికి కూడా. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు. తర్వాత ఏదైతే వీళ్ళు అక్రమంగా నాలపైన వెంచర్లు చేస్తున్నారు, అక్రమ వెంచర్లపైన నేను పిల్లు వేయడం జరిగింది. ఆ పిల్లును కూడా పెండింగ్లో ఉంది. పిల్లు పెండింగ్ దానికి ఆర్డర్ వచ్చిన దాకా అక్కడ రిజిస్ట్రేషన్లో ఆపాలి అంటే కూడా అక్కడ రిజిస్ట్రేషన్లో ఆపకుండా ఇక్కడ నుంచి మున్సిపాలిటీ నుంచి కమిషనర్ గారు ఏదైతే అక్కడ పర్మిషన్లు ఏదైతే ఇవో రిజిస్ట్రేషన్ చేయండి అని వాళ్ళు ఇవ్వడం జరిగిందో కంపౌండ్ వాళ్ళు పర్మిషన్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు పర్మిషన్ ఇగో మేము రిజిస్ట్రేషన్ చేయమని ఇస్తున్నామని సబ్ రిజిస్టర్కు ఇచ్చి తప్పుదోవ పట్టించి ప్రజలకు ఈ ఏదైతే చిన్న చిన్న రోడ్లలో కూడా రిజిస్ట్రేషన్స్లు చేపించి ప్రజల యొక్క రేపటి నాడు రోడ్డు పెద్దగా అయితే వాళ్ళ ప్లాట్లో నుంచి రోడ్డు వెడల్పు పోతుంది, వాళ్ళ ప్లాట్లు నష్టపోతారు వాళ్ళని నేను పిల్లు వేయడం జరిగింది. దాన్ని కూడా నీళ్ళు చూడకుండా ఇలాంటి చర్యలు తీసుకున్న వాళ్ళపైన నేను పోరాడుతున్నందుకు ఏదైతే హెల్త్ వర్కర్స్ ఉన్నారో 19 మంది హెల్త్ వర్కర్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.